హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి ఐదు పథకాల గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు మొబైల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం మొదటగా రెండు వేల ఐదు వందల రూపాయలు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా మందికి తీస్తుంది సో యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తుందని మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఆగస్ట్ నుంచి అయితే మనకు ఇచ్చేటువంటి తర్వాత డబ్బులంతా కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మన యొక్క ఏపీ రాష్ట్రం పెన్షన్కి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మనకు జూన్ నెలలో రెండు వేల పంతొమ్మిదిలో అయితే పెంచారు సో అదేవిధంగా మనకు ఈ సంవత్సరం కూడా జూన్ నెలలో పెంచుతారని చాలామంది అనుకున్నారు కానీ పెంచలేదు సో మనకు ఆగస్టు ఒకటో చది నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ అనేది పెంచడం జరిగింది సో అప్పట్లో మనకు రెండు వేల పెన్షన్ ఉంటే జూన్ నెల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాగా పెంచి మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తూ వస్తున్నారు సో అదేవిధంగా ఇప్పుడు ఆగస్ట్ నెలలో యాభై రూపాయలు యాడ్ చేసి మనకు టోటల్గా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు అర్హత కనుక ఉన్నట్లయితే మీరు కూడా వెళ్ళి మీ యొక్క సచివాలయంలో అప్లై చేసుకుంటే మీరు ఇరవై ఒకటో తేదీ లోపల అప్లై చేసుకోండి సో మీరు ఇరవై ఒకటో తేదీ లోపల కానీ అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ మంత్ వచ్చేటువంటి పెన్షన్ అయితే వస్తుంది సో మీకు అర్హత కనుక ఉంటే ఖచ్చితంగా అయితే మీకు పెన్షన్ అనేది ఇస్తారు కేవలం మీకు పది రోజుల్లోనే పరిష్కరిస్తామనేసి మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది సో మీకు అర్హత ఉంటే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో కొంతమందికి అయితే రెండు వేల రూపాయలు అనేది వస్తుంది సో యొక్క రెండు వేల రూపాయలు ఎవరికి వస్తుంది అనే దాని గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మన్ నిధికి సంబంధించినటువంటి ఆరువా కంత్ ఫ్రెండ్స్ ఇది సో ఇప్పటివరకు ఎవరికైతే ఐదు కంతులు డబ్బులు పడ్డాయో సో వాళ్ళందరికీ కూడా ఆరువా కంతు అనేది ఆగస్టు నెలలో మనకు మొదటి వారం నుంచి మనకైతే పడడం జరుగుతుందనమాట సో ఈ యొక్క అమౌంట్ అంతా కూడా ఎవరికైతే నాలుగు కంతులు పడి ఆగిపోయినాయో వాళ్ళకి ఐదో కంతు రూపంలో అయితే పడుతుంది సో ఐదో కంతు ఎవరికైతే పడి ఉంటుందో సో వాళ్ళకి ఆరో కంతు లాగా పడుతుంది అనమాట సో కొంతమంది చాలామంది కొత్తగా అప్లై చేసుకుని ఉన్నారు సో వాళ్ళకైతే స్టేట్ లెవెల్ బై అప్రూవల్ సో అట్లాంటి ఎర్రస్ అయితే చూపిస్తున్నాయి సో మనకు ప్రీవియస్గా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు చూడండి ప్లేలిస్ట్లో ఉంటాయి సో ఆ వీడియోస్లో మీరు క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎందుకు ఎర్రర్ వస్తుంది దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా మీకైతే ఉన్నాయన్నమాట వీడియోస్ సో అవి కూడా చూసి క్లియర్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను ఆ వీడియోస్ని లింక్ని ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ యొక్క ఎర్రర్ అయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఎఫ్టిఓ అనేది జనరేట్ అవ్వాలి సో ఎఫ్టీఓ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సో ఈ యొక్క ఎఫ్టీఓ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుందంటే మనకు స్టేట్ లెవెల్ పోయి అప్రూవల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా వాళ్ళు సెండ్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఎఫ్టీఓ అనేది జనరేట్ అవుతుంది సో అప్పుడు మనకు ఎఫ్టిఓ జనరేట్ అయిన తర్వాత మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తే వెంటనే కూడా మనకు పడిపోవడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే ఈ యొక్క పిఎం కిసాన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మీరు ఇంతవరకు మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీరు ఎలా అప్లై చేసుకోవాలో వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్లో ఉన్నటువంటి వీడియోను చూసి క్లియర్గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీరే చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు సెంటర్ కైనా వెళ్ళేసి చేసుకోవచ్చు అనమాట సో రెండు వేల రూపాయలు అయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో తర్వాత మనం ఇళ్ళ పట్టాల పంపిణీ గురించి క్లియర్గా చూసుకున్నట్లయితే ముప్పై లక్షల ఇళ్ల పట్టాలను అయితే మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తేదీన పంపిణీ చేస్తామనేసి చెప్పడం జరిగింది సో వరకు అయితే నాలుగు సార్లు ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ విషయమై వాయిదా అనేది పడింది సో మనకు మొదట్లో మనకు ఉగాదిలు ఇస్తామని చెప్పి చెప్పారు తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి తర్వాత కరోనా వచ్చింది సో ఇలాగా మనకు డే బై డేగా మనకు ఈ విధంగా మనకు ఎక్స్టెన్షన్ చేస్తూనే వచ్చారు సో ఇప్పుడు కూడా మనకు ఆగస్టు పదిహేను తేదీన ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు అయితే ఇస్తామనేసి చెప్పడం జరిగింది మరి చూద్దాం మరి మనకు రీసెంట్గా అయితే జూలై ఎనిమిది తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ వైఎస్ఆర్ జయంతి నాడిస్తామని చెప్పడం జరిగింది అయితే మన కోర్టులో కేసు అనేది వేయడం ద్వారా అయితే ఈ విధంగా అయితే మనకు ఎక్స్టెన్షన్ చేశారన్నమాట డేట్ని సో చూద్దాం మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఆగస్టు పదిహేను ఉంటుందో లేదో కూడా చూద్దాం సో తర్వాత మనకు పేదలందరికీ ఇల్లు శంకుస్థాపన గురించి అయితే మనం చూసుకున్నట్లయితే క్లియర్గా పేదలందరికీ పక్కా ఇళ్ళైతే కట్టిస్తామనేసి మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో యొక్క ఇంటి విషయమై మనకు శంకుస్థాపన అనేది మనకు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీనైతే చేయనున్నారు సో ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన ప్రారంభిస్తారు మొదటగా పదిహేను లక్షల ఇళ్ళైతే కట్టి ఇంకా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి మొదటగా పదిహేను లక్షల ఇల్లు అయితే కట్టిస్తారు సో తర్వాత రెండో విడతగా పదిహేను లక్షల ఇల్లు అయితే కట్టిస్తారు రెండో విడత వచ్చేసి మనకు రెండు వేల ఇరవై టూ రెండు వేల ఇరవై ఒకటి సో అలాగైతే మనకు ఇళ్ళు అయితే కట్టిస్తారన్నమాట సో టోటల్గా మొత్తం మీద మనకు ముప్పై లక్షల ఇళ్ళు అయితే కట్టిస్తారు సో కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసి మనకు కేవలం పదిహేను లక్షల ఇల్లు అయితే మొదటగా మనకు వాటర్ ఫెసిలిటీ ఆ తర్వాత మనకు పవర్ ఫెసిలిటీ సో అవన్నీ ఉంటాయి కదా సో ఫెసిలిటీస్ అనేటివి ఎక్కడైతే ఉంటాయో సో అక్కడైతే ఈ యొక్క పదిహేను లక్షలు ఇల్లు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు సో తర్వాత మనకు సెకండ్ రెండో విడతలు అయితే మిగిలిన చోట్ల కూడా స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇల్లైతే మనకు టోటల్గా ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది సో తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసినట్లయితే చాలా మందికి ఆగస్టు పన్నెండవ తేదీన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే వాళ్ళ యొక్క అకౌంట్లో నేరుగా పడుతుంది సో వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్ చేయుత స్కీమ్కి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పడడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్గా గతంలో మనకు పెన్షన్ తీసుకున్నటువంటి వారు ఈ యొక్క స్కీమ్కి అయితే అర్హులు కాదు అనేసి మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్లో అయితే చెప్పారు సో తర్వాత దాన్ని మళ్ళీ మనకు పెన్షన్ తీసుకున్న వారు కూడా అర్హులు అనేసి మనకైతే చెప్పడం జరిగింది సో కాబట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది రీసెంట్లీ అప్లై అనేది చేసుకున్నారు సో అప్లై చేసుకుని ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఆగస్టు మనకు స్టార్టింగ్ మొదటి వీక్లోనే మనకైతే ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది సో మొదటి వీక్లో వచ్చినటువంటి ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఆగస్టు పన్నెండవ తేదీన నేరుగా వారి యొక్క ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సో పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై సో టోటల్గా కలుపుకుంటే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలైతే చాలామంది మహిళలకైతే రాబోతుంది సో ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు ప్లస్ వైఎస్ఆర్ చేయతకు కూడా అర్హత కలిగి ఉన్నారు కాబట్టి ఇది ఒక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అదొక రెండు వేల ఐదు వందలు సో టోటల్గా ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలైతే ఎక్కువ మంది మహిళలకైతే ఈ యొక్క స్కీమ్ ద్వారా మంది అయితే లబ్ధి అనేది పొందబోతున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క ఐదు అప్డేట్స్ గురించి తెలియజేయడం కోసం వీడియో అనేది చేశాను సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్